ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. పాము పగ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాము పగబట్టిందంటే మనం ఎన్ని జన్మలెత్తినా పగ తీర్చుకోవటానికి వెంట పడుతూనే ఉంటుంది. చంపేంత వరకు ఊరుకోదు. ఇదిగో ఈ ఘటనలోనూ అలాంటి విషయమే జరిగింది. ఓ యువకుడు తన పొలంలో పామును కొట్టి చంపాడు. ఆ తర్వాత గంటసేపటికే మరో పాము పగ తీర్చుకుంది, అతని ప్రాణాలు తీసింది. పాము చనిపోయినా సరే తన చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకుంటుంది అని ఎన్నో సినిమాల్లో, నిజ జీవిత కథల్లోనూ విన్నాం. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో కూడా అదే జరిగింది. గోవింద్ కశ్యప్ అనే 32 ఏళ్ల వ్యక్తి పొట్టకూటి కోసం ఊళ్ళోని పొలాల్లో కూలీగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన అతుల్ సింగ్ పొలంలో వరి కోసేందుకు వెళ్లాడు. పని అయిపోయిన తర్వాత పడి ఉన్న గడ్డిని సేకరించాడు. ఈ క్రమంలో అతనికి ఓ పాము గడ్డిలో కనిపించింది. పామును పట్టుకుని విడిచిపెట్టాల్సిన గోవింద్ కర్ర తీసుకుని వచ్చాడు. దీంతో పాము పడగ ఎత్తి బోసుకొట్టింది. భయంతో పామును కర్రతో కొట్టడం ప్రారంభించాడు గోవింద్. అంతేకాదు, కొద్దిసేపటికి దాన్ని చంపేశాడు. ఆ తర్వాత భోజనం చేసేందుకు వెళ్ళాడు. కొంతసేపటికి మరో పాము వచ్చి చచ్చిన పాము దగ్గరకు వచ్చింది. ఆ పాము పక్కనుండిపోయింది. ఇంతలోనే గంట తర్వాత గోవింద్ పొలంలోకి వచ్చాడు. పాము పక్కనే మరో పామును చూసి షాక్ అయ్యాడు. పరుగులు పెట్టాడు. కానీ ఆ పాము వెంబడించి గోవింద్ చేతికి కాటు వేసి ప్రతీకారం తీర్చుకుంది. పాము కాటేసినా కూడా గోవింద్ పరుగు పరుగున ఇంటికి వెళ్తూ మార్గ మధ్యంలోనే పడిపోయాడు. దీంతో గ్రామస్తులు అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. నోటి నుంచి నురగ రావడంతో పాము కాటేసిందని గుర్తించారు. దీంతో పొలం వద్దకు వెళ్ళగా అక్కడ మృతి చెందిన పాము పక్కనే మరో పాము ఉండడం, అది కాసేపటికే వెళ్ళిపోవటం జరిగింది. దీంతో పగతోనే పాము గోవింద్ను చంపిందన్నారు గ్రామస్తులు. గోవింద్ పనిచేస్తే కానీ ఆ కుటుంబం 3 పూటల అన్నం తిందు. అలాంటిది పాము కాటతో అతను మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. అటు కాటేసిన పాము పొలం చుట్టుపక్కలే ఉండి ఉంటుందని గ్రామస్తులు వెతుకుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.